అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వైశాఖ మాసంలో శని త్రయోదశి రెండు సార్లు వస్తోందండి శుభకృత్ నామ సంవత్సరంలోని మొట్టమొదటి శని త్రయోదశి మనకు 14వ తారీఖున మే నెల 2022 వైశాఖ మాసం శుక్లపక్షం ఇదే రోజున మనకి నృసింహ జయంతి కూడా ఉన్నది అలాగే మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో మాస శివరాత్రి రోజున అంటే 28 మే నెల 2022 తారీఖున మరొక శని త్రయోదశి రానున్నది ఎవరైతే శని పీడలతోను శని దోషాలతోను బాధపడుతున్నారో వారు ఈ శని త్రయోదశి ఈ రెండు రోజుల్లోనూ ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ ఏ దానాలను సమర్పించాలి ఏ దైవాన్ని పూజిస్తే శనీశ్వరుడితో పాటు మనకి శీఘ్రంగా ఫలితం లభించి శనీశ్వరుని అనుగ్రహంతో పాటు మనకి ఇక అన్ని శుభాలు జరగాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం త్రయోదశ్య వ్రతనిధే యాని కృత్వా నరో భక్త్య శుభయో జాయతే భువి అంటే త్రయోదశి తిథిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి నారద పురాణ ప్రకారం పద్మపురాణ ప్రకారం బ్రహ్మాండ అగ్ని పురాణాల ప్రకారం త్రయోదశి తిథి శనివారం నాడు సూర్యోదయ సమయానికి ఉంటే కనుక ఆ రోజునే మనం శని త్రయోదశి అంటాం ఇది స్వయంగా నారద మహర్షే చెప్పి ఉన్నారు ఈ రోజున అస్సలు వదలకుండా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా శనీశ్వరునికి పూజలు దానాలు మంత్రజపాలు చేయండి ఇంత అత్యద్భుతమైన శని త్రయోదశి రోజున మనం ఏం చేయాలి అన్న విషయాలను తెలుసుకుందాం ఈ రోజున తెల్లవారుజామునే తైల అభ్యంగన స్నానం ఆచరించాల్సి ఉంటుంది ఆ తరువాత నవగ్రహాలు ఉన్న ఏదైనా గుడికి వెళ్ళాలి శనీశ్వర పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి మంచినీరు నువ్వుల నూనె ప్రమిదలు ఒత్తులు నల్లగుడ్డ చిన్నది నల్ల నువ్వులు కర్పూరం అగరవత్తులు అగ్గిపెట్టె పసుపు కుంకుమ తమలపాకులు పువ్వులు గళ్ళ ఉప్పు బెల్లం ముక్క ముందుగా శనీశ్వరుని ముందు దీపం వెలిగించి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి తరువాత గణపతికి నమస్కరించుకొని శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకించాలి తరువాత నల్ల నువ్వులతో అర్చించాలి నల్ల గుడ్డను ఆయన మీద వేయాలి తరువాత షోడశోపచార పూజను చేయాలి ఆయనకు ఎంతో ప్రీతికరమైన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి ఆ తరువాత మీరు తీసుకువెళ్ళిన గళ్ళ ఉప్పును శనీశ్వరుడి వెనక భాగాన వేయాలి ఇలా వేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆ తరువాత మీ శక్తిని బట్టి 108 గాని 27 గాని 9 గాని ప్రదక్షిణాలు చేయాలి ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నమః శివాయ అనుకుంటూ చేయవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేయవచ్చు కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనేశ్వరం ఈ శ్లోకాన్ని పద్మపురాణంలో చెప్పి ఉన్నారు ఇది అత్యంత శక్తివంతమైన శ్లోకం ఈ శ్లోకాన్ని 11 నుంచి 108 మార్లు మీ శక్తి కొలది పఠించండి ఈ రోజున మీకున్న సమస్త శని దోషాలు తొలగటమే కాకుండా సర్వ సుఖ సంతోషాలు కలిగి శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ రోజున ఈ శ్లోకాన్ని కూడా పఠిస్తే ఎంతో పుణ్యప్రదం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనీశ్వరం. ఈ శ్లోకాలతో పాటు పిప్పలాధికృత శని స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీస, వీటిల్లో ఏ ఒక్కటి అయినా సరే 27 మార్లు పఠిస్తే తప్పక శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన తరువాత సకల శనిదోషాలు తొలగిపోవటానికి ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో ఏదో ఒక ప్రక్రియను తప్పకుండా చేయండి. మొదటిది, శివునికి ఈ రోజున తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించండి. నమక చమకాలతో అభిషేకించండి. ఒకవేళ వీలు కాని వాళ్ళు ఉత్తి నీళ్లతోనైనా శివునికి అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠిస్తూనే ఉండండి. అభిషేకం చేస్తున్నప్పుడు పానుగొట్టం ద్వారా వచ్చే అభిషేకం నీరును తీర్థంగా స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మనకు 11 సార్లు కాశీకి వెళ్ళి వచ్చిన ఫలితం మన ఖాతాలో పడుతుందంట. రెండవది, శనిత్రయోదశి రోజున అత్యంత భక్తితో హనుమంతుల వారిని పూజించాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేసిన తరువాత ఆంజనేయస్వామికి సింధూరంతో అర్చించాలి. ఆ తరువాత తమలపాకులతో పూజించాలి. అరటిపళ్ళు, అప్పాలు, బడమాల, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. ప్రసాదంగా పెట్టిన వాటిని తప్పనిసరిగా మనం స్వీకరించాల్సి ఉంటుంది. అప్పుడే శనీశ్వరుని అనుగ్రహం మనకి తప్పక కలుగుతుంది. మూడవది, కాకులకి శనీశ్వరుడు ఈ రోజునే వరాలను ఇచ్చాడు. అది ఏమిటంటే, పితృదేవతలకు మనం పిండాలు పెడతాం కదా, వాటిని తప్పనిసరిగా కాకులు స్వీకరించాలి. అప్పుడే వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఆయన ఈ రోజునే కాకిని తన వాహనంగా చేసుకున్నారట. అందుకే త్రయోదశి ఎంతో పుణ్యప్రదమైన రోజు. అందుకే ఈ శనిత్రయోదశి రోజున మనం ఇంట్లో వండిన అన్నాన్ని ముందుగా దేవునికి నైవేద్యంగా సమర్పించి తరువాత ఒక ముద్ద అన్నాన్ని కాకికి పెట్టాలి. ఆ తరువాతనే మనం మిగిలిన దానిని తినాల్సి ఉంటుంది. కాకికి అన్నం పెడుతున్నప్పుడు శని స్తోత్రం చేస్తూ పెడితే ఎంతో యోగవంతం. ఇలా చేయటం మూలాన పితృదోషాలు తొలగి వారి అనుగ్రహం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా కాకికి అన్నం, నువ్వులు కలిపి ముద్దగా చేసి ఇలా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నిట్లో ఏ ఒక్కటి పాటించినా సరే మనకు శని అనుగ్రహం తప్పక కలిగి శనిదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక శనిత్రయోదశి నాడు మనం తప్పనిసరిగా చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. ఈ రోజున ఒక బ్రాహ్మణునకు ఒక మంచి పంచల చాపు, స్వయం పాకం, తగిన దక్షిణ పెట్టి ఆయనకు దానం చెయ్యాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. ఇలా చేయడం వల్ల మహా అద్భుతమైన ఫలితాలను, సంపదలు, శాంతి అన్నీ కూడా మనకి లభిస్తాయి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ రోజున నువ్వుల నూనె, నల్లబట్ట, మేకు, ఇనపమూకుడు, ఉప్పు, బెల్లం, పత్తి వీటన్నిటితో పాటు తగిన దక్షిణ పెట్టి బ్రాహ్మణునకు దానం చేయాలి. ఇలా చేసి వారి ఆశీర్వాదం పొందాలి. శనిత్రయోదశి పూజను చేసిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజున మీ గురువుకు కానీ తల్లిదండ్రులకు కానీ ప్రదక్షిణ చేసి పాదాభివందనం తప్పనిసరిగా చేయాలి. పెద్దలను గౌరవించడం, గొడవలు పడకుండా ఉండడం చెయ్యాలి. మద్యం, మాంసం ముట్టకూడదు. ఈ రోజున ఆవుకి గ్రాసం పెడితే మంచిది. ఈ రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండి దైవారాధన చేస్తే చాలా మంచిది. ఇవ్వండి శనిత్రయోదశి రోజున చెయ్యవలసిన పూజా విధానం, దానాలు మరియు పఠించవలసిన మంత్రాలు. ఈ శనిత్రయోదశి రోజున ఏమీ పఠించలేని వాళ్ళు, పూజ చేయలేని వాళ్ళు మనస్ఫూర్తిగా అయినా స్వామికి దండం పెట్టుకోండి.
విన్నారు కదా, మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.